హాయ్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు అమెజాన్తో కలిసి నెలకు లక్షల్లో ఆదాయం అనేది పొందవచ్చు. ఆ బిజినెస్ ఏంటో తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఈ కామర్స్ వెబ్సైట్లో షాపింగ్ చేసే వారి సంఖ్య భవిష్యత్తులో భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ధోరణిలో భారతదేశంలో ఆన్లైన్లో షాపింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. అమెజాన్ కొనుగోలుదారులకు ఒక కొత్త ప్లాట్ఫామ్ను కల్పిస్తోంది. అలాగే చిన్న పెద్ద అమ్మకందారులు తమ ఉత్పత్తులను విక్రయించడానికి కూడా ఒక కొత్త మార్గం అమెజాన్ అనేది కల్పించింది. ఇప్పటికే అమెజాన్ ఇండియా ఆన్లైన్ స్టోర్ లో సుమారు 2.5 కోట్లకు పైగా ఉత్పత్తులు ఉన్నాయి. అదే సమయంలో 100,000కు పైగా అమ్మకందారులు అమెజాన్ తో వ్యాపారం చేస్తూ ఉన్నారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని పెంచుకునే అవకాశాన్ని పొందడమే కాకుండా ఆన్లైన్ టెక్నాలజీ, లాజిస్టిక్, సురక్షిత చెల్లింపు యొక్క ప్రయోజనాలను కూడా అమెజాన్ ద్వారా పొందుతున్నారు. అయితే విక్రేతలు సంస్థతో తమ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించవచ్చో మనం తెలుసుకుందాం. అమెజాన్తో వ్యాపారం ఎలా చేయాలి అంటే గనక, అమెజాన్లో ఒక ప్రోడక్ట్ను విక్రయించిన తరువాత మీరు అమెజాన్ అంటే సెల్ ఆన్ అమెజాన్ FBA సేవల్ని వాడుకోవచ్చు. అమ్మకందారులు తమ ఉత్పత్తులను అమెజాన్ గోడౌన్లో నిల్వ చేయడానికి అనుమతిస్తుంది. అమెజాన్ ఉత్పత్తులను ప్యాక్ చేస్తుంది. అలాగే రవాణా పంపిణీ బాధ్యతలను కూడా అమెజానే చేస్తుంది. దీని ద్వారా అమ్మకందారులు తమ వ్యాపారాన్ని సులభంగా పెంచుకోవచ్చు. amazon.in లో అమ్మకం ప్రక్రియ ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. amazon.in లోకి వెళ్ళిన తర్వాత మీరు విక్రయించే ముందు మీరు ఏ ఉత్పత్తి వర్గంలో విక్రయించాలో నిర్ణయించుకోవాలి. దీని తర్వాత మీరు అమెజాన్లో నమోదు చేసుకోవాలి. మీ ఉత్పత్తులను విక్రయించడానికి మొదట మీరు మీ వ్యాపారం, బ్యాంకు ఖాతా, పన్ను గురించి సమాచారం ఇవ్వాలి. అలాగే రిజిస్ట్రేషన్ తర్వాత మీరు ఈ 4 సులభమైన దశలతో ఉత్పత్తిని అమ్మడం ప్రారంభించవచ్చు. మొదటి దశ, అమెజాన్ ఉత్పత్తుల జాబితాలో చేరడం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత మీరు మీ ఉత్పత్తులను ఒక్కొక్కటిగా లేదా పెద్ద మొత్తంలో జాబితా చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా వెబ్ ఆధారిత సాధనాల నుండి పెద్ద మొత్తంలో వస్తువులను అప్లోడ్ చేయడం ద్వారా మీరు విక్రయించడానికి సిద్ధమవ్వచ్చు. రెండో దశ, వినియోగదారులు మీ ఉత్పత్తులను చూడటము, కొనుగోలు చేయడం. మీరు ఆన్లైన్లో ఉత్పత్తులను జాబితా చేసిన తర్వాత మిలియన్ల మంది వినియోగదారులు అమెజాన్లో చూస్తారు. చూసిన తర్వాత షాపింగ్ సహాయంతో అమెజాన్లో మీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. అలా కొనుగోలు చేయడానికి అమెజాన్ చెల్లింపులను సులభతరం చేస్తుంది. మూడవ దశ, మీ ఉత్పత్తి కోసం ఆర్డర్ తీసుకున్నట్లు అమెజాన్ మీకు ఈమెయిల్ ద్వారా తెలియజేస్తుంది. మీరు చేయాల్సిందల్లా మీ ఉత్పత్తిని ప్యాక్ చేసి కస్టమర్ వద్దకు చేర్చడం. ఇప్పుడే మీరు అమెజాన్ ఈజీ షిప్స్ లేదా FBA ప్రయోజనాన్ని పొందవచ్చు. అమెజాన్ ఉత్పత్తిని ప్యాక్ చేసి పంపిణీ చేస్తుంది. నాలుగో దశ, మీకు అమెజాన్ నుంచి డబ్బు వస్తుంది. అమెజాన్ ఫీజులను తీసివేసిన తర్వాత మీ చెల్లింపు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. మీరు ఈమెయిల్ ద్వారా చెల్లింపు సమాచారం పొందుతారు. అమెజాన్ ఈ వెబ్సైట్లలో లభించే సమాచారం ప్రకారం రెఫరల్ ఫీజు ప్రతి వస్తువుకు 8% నుంచి 15% వరకు తీసుకుంటుంది. అదనంగా వివిధ ఉత్పత్తి వర్గాల నుండి $1 నుంచి $2 రెఫరల్ ఫీజు ఉంటుంది. ఆన్లైన్ ఉత్పత్తిని అమ్మడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం, దేశవ్యాప్తంగా వ్యాపారాన్ని వ్యాప్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కస్టమర్లను మెరుగైన షాపింగ్ అనుభవాన్ని కల్పించడం ద్వారా వినియోగదారులు తమ బ్రాండ్ విలువను పెంచుకోగలరు. ఒకే క్లిక్తో మిలియన్ల మంది కస్టమర్లను చేరే అవకాశం ఉంది. సురక్షితమైన మరియు సకాలంలో చెల్లింపు. ఉత్పత్తిని జాబితా చేయడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఉత్పత్తిని అమ్మడానికి మాత్రమే చెల్లించాలి. పరిమిత కాలం ఆఫర్. వెబ్సైట్లో దుకాణాలను తెరవడానికి ముందస్తు ఖర్చు లేదు. మీరు ఈ కామర్స్ కంపెనీ గిడ్డంగిని ఉపయోగించవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ అమెజాన్తో మీరు బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయొచ్చు అనే విషయాన్ని మీకు చెప్పాను. మనీ ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలని చెప్పాను. ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.